श्री सत्य नारायणुनी सेवकुरारम्मा। ओम श्री गणेशाय नमः। సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించటం ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తారు. గృహప్రవేశానికి ఇతరములైన శుభకార్యాలు చేసుకున్న ప్రత్యేకించి కార్తీక మాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరించటం మనందరి అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారు అంటే, ఈ విషయం మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు. ఒక సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించేవారు ఎందరో ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంతాప్తినిచ్చిందే. ఆయన కలహభోజనుడని తిట్టుకుంటాం, కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు వ్రతాలు ఏ మహర్షి అందించలేదేమో. అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి మత కులభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు సంప్రాప్తినిస్తాయని, సంతానం కలుగుతుందని, అది ఇది అననేల సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పారు. పైగా సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణు స్వరూపమే కాదు, ఆయన త్రిమూర్తాక్యుడైన కలియుగ దైవం. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ మధ్యచ్ఛయ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ త్రైక్యాయ రూపాయతే నమః అని స్తుతిస్తారు. ఇక వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపచేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించే నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ సత్యనారాయణుని ఆశీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపచేస్తారు. ఇంకా గర్భదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించటం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వసిస్తారు. అందువల్లనే నూతన దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపచేస్తారు. స్వస్తి సర్వేజన సుఖిను.